हाय अंडी, वेलकम टू अवर चैनल सौम्य व्लॉग्स। अंदर एला बहुत सौम्यम चाला बहुत इधे ईवनिंग अन्ट वीडियो। इंका मा आयन अच्छी चिकेन हलीम दीसकोचारनमें। सो दींटे इंका बादाम जीड़ीपप्पु सो ब्राउन आनियन इंका ड्राई फ्रूट्स अवी वैसे చేస్తారన్నమాట। సో చాలా బాగుంటుంది। నేనైతే ఇది ఫస్ట్ టైం తింటున్నాను అన్నమాట। అంటే ఇంతకు ముందు హలీమ్ తిన్నా గానీ మటన్ హలీమే తిన్నాను। సో మా పాప అయితే ఏడుస్తుంది, తిను అని అంటే ఏడుస్తుంది అన్నమాట। ఆహా లేదు, ఋషి తింటా అన్నాడు, సో అందుకనే ఏడుస్తుంది। ఇంకా ఇదైతే ఫస్ట్ టైం, అంటే మా కిందనే షాప్ ఉంది అన్నమాట, చికెన్ షాప్, అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, కొత్త పెట్టారన్నమాట షాప్. సో టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఇంకా తింటామనంటే, సో తింటామనంటే తీసుకొచ్చారన్నమాట ఆయన. ఇదంతా ఫుల్గా మిక్స్ చేయాలంట, దాంట్లో సూప్ ఉంది కదా, సో మొత్తం దాంట్లో వేసి కలుపుకొని తినాలంట. సో దాంట్లో ప్లేస్ లేదు, పిల్లలకైతే అట్లా కల్పిస్తే తినలేదన్నమాట, అందుకోసమే అట్లా ఇంకా నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. మా ఆయన అయితే చికెన్ తినారు, సో ఇది మొత్తం ఇంకా పిల్లలు నేనే తినేసాను అన్నమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి, కానీ ఆఫర్కే తినగలిగాను అన్నమాట. కొంచెం స్పైసీగా ఉండే, సో తనైతే అట్లా తినను అనేసి అన్నది. లాస్ట్కి అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అలా తినచ్చు అంతే. ఇంకా మా కన్నగాడు అయితే అసలు టేస్ట్ చేయలేదు, తిన్నా అంటే అసలు తినలేదు. ఇంకా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంది, మొత్తం 80 రూపీస్ ఏమో పడిందంట. సో ఫైనల్గా అయితే ఇంకా సూప్ అయితే దాంట్లో వేసుకున్నాను, వేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసి అయితే తిన్నాను అన్నమాట. సో నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. కానీ ఒక ఆఫర్కే తినగలిగాను. ఇంకా పాప అయితే సూప్ అయితే తాగేసింది, అని తిన్నారు కదా, సో అదైతే అట్లనే ఉండే. ఇంకా నెక్స్ట్ డే అయితే పడిస్తాను అన్నమాట. నెక్స్ట్ డేనే శివరాత్రి, సో ముందు రోజు అన్నమాట ఈ వీడియో వచ్చేసి. ఇంకా తెలుసు కదా శివరాత్రి అంటే మనం అసలు ఇంట్లో ఏమి ఉండదు అన్నమాట, సో అంత ఫ్రెష్గా ఉండాలి. ఏంటిది చికెన్ మటన్ అలాంటివి నువ్వు అన్నమాట ఏమి ఉండవి, సో అందుకోసమే ఆ రోజు తీసుకొచ్చారు ఈవినింగ్. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయింది కదా, సో అప్పటికే వంట ఇట్లా మొత్తం చేశాను అన్నమాట. ఇంకా ఇది తిన్న తర్వాత అస్సలు అన్నం అనేది తినాలనిపించలేదు, ఇంకా ఏం తినలేదు అన్నమాట. మరి ఋషికైతే తినిపిస్తా అంటే తినలేదు, లాస్ట్కి అయితే కొంచెం టేస్టీ చూసిండు కానీ అస్సలు తినలేదు అన్నమాట. నాకైతే బాగా నచ్చింది, నేనైతే బాగా తిన్నాను. ఇంకా మా పొట్టితల్లు అయితే వచ్చి తింటాను కానీ ఇంకా సూప్ అది పెట్టడం ఏమో అంత అనిపించలేదు, సో తనకైతే ఏం పెట్టలేదు అన్నమాట. ఇంకా మేమే ఇంట్లో వాళ్ళందరం అయితే కలిసి తిన్నాము. వాళ్ళైతే ఇంతకుముందు కింద చికెన్ షాప్ అని చెప్పాను కదా, సో వాళ్ళైతే ఇంతకుముందు చికెన్ పకోడీ ఇట్లా చేసేవాళ్ళు, కానీ ఎందుకో అది మానేశారు. మళ్ళీ హలీమ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట, ఇంకా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడనే ఉంటాం కదా, సో స్మెల్ అయితే ఇట్లా వస్తాయన్నమాట. చాలా బాగా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టారు కదా, సో అయినా బాగుంది టేస్ట్ అయితే, మాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా కొత్త ట్రై చేద్దాము, హలీమ్ బాగుంటుందా బాగుండదు అనుకున్నామైతే ఖచ్చితంగా ట్రై చేయండి, మాకైతే బాగా నచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.